శుక్లాంబరదం విష్ణుం సశివర్ణం చతుర్భజం ప్రసన్నవదనం ఝ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే గగజాన పద్మార్కం గజాన మహార్నిసం అనేకదంతం ఏక ఏకదంతం ఉపాస్మహే ఓం గణపతే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ అందరికీ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నాడు మీ అందరికీ అలాగే విదేశాల్లో ఉండి నన్ను కూడా ఆదరిస్తున్నాడు మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం నవంబర్ ఫస్ట్ నుంచి ముప్పై తారీఖు థర్టీ ఎత్ నవంబర్ వరకు కూడా ఈ నెల్లాళ్ళు పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది గ్రహ ప్రభావం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం దానికంటే ముందర మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఉండాలండి ఈ మూడు ఉండి మాకు పంపిస్తే కింద స్క్రోల్ అవుతున్నటువంటి మా నెంబర్కి పంపిస్తే తప్పకుండా మీ జాతకాలు చూస్తాము ఉద్యోగాల గురించి కానీ మ్యారేజ్ గురించి కానీ చిల్డ్రన్స్ గురించి కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇటువంటివన్నీ కూడా మనం మన చెప్తాం నేను నేను చెప్తూ ఉంటాను నా పేరు వాడ్రీవాదనారాయణరావు సో మీకు అందరికీ తెలుసు అంతేకాకుండా ముహూర్తాలు పెట్టడము మేము చేస్తూ ఉంటామంటే వివాహ ముహూర్తాలు అనేక రకాల మంచి మంచి ముహూర్తాలు పెట్టడానికి కూడా మా కింద స్క్రోల్ అవుతుంది దానికి మీరు ఫోన్ చేస్తే మేము తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాము ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాం ఇప్పుడు మనం జాతకాల్లోకి వెళ్దాం అండి నవంబర్లో అంటే నవంబర్ మంత్లోకి వెళ్దాం తులారాశి తులారాశి వాళ్ళకి ఈ నెలలో ఏమీ ఇబ్బంది పడుతున్న అవసరం లేదు కాకపోతే ఏంటంటేనంటే మీకు రాశిలోనే పన్నెండో ఇంటి వాడు రవి మీ రాశిలో స్థితిలో ఉన్నాడు పదిహేనో తారీఖు వరకు మాత్రమే సో అలా ఏమవుతుందంటే దానివల్ల మీకంటే కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎంతో స్పీడ్గా ఉంటారు ఆ పనులలో ముందంజలో లేకపోవడము ఎంతో యాక్టివ్గా ఉంటారు అది లేకపో అది కొద్దిగా దాంట్లో వెనకబడిపోవడము లేకపోతే కొంచెం అనారోగ్య సమస్యలు రవి ఉన్నాడు కదండి గది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అందుకనే సూర్య భగవాన్ నమస్కార పీడిడు కదా సూర్యభగ భగవాను నమస్కార పీర్యుడు నమస్కారం చేస్తే చాలు ఆదిత్యవ్రతం చేసుకున్న చాలు భగవాన్ యొక్క రక్ష మీకు ఉండాల్సిందే మీ రాస్యాధిపతి శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు ఇప్పుడు చెప్తా మీకు అది అద్భుతం ఫలితాలు భావన అవి తులారాశి వాళ్ళకి ద్వితీయ భావంలో రవి బుధులు ఉన్నారు ఎవరైతే తులారాశి వాళ్ళు తులాలగ్నం వాళ్ళు కానీ ద్వితీయ భావంలో రవి బుధులు ఉండి గురుదృష్టం ఉందంటే డాక్టర్స్గా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు డాక్టర్స్గా డాక్టర్స్ విషయంలో సక్సెస్ అవుతారు మీరు అందులో దే లేదు డౌటే లేదు ద్వితీయ మంచి తెలివిగా ఉంటారండి మీరు తెలివితే అట్లా ఎక్కువ డాక్టర్స్ అంటే ఎందుకు డాక్టర్స్ చెప్తున్నాను వృచ్చిక రాసి ఫర్ ఇండికేషన్ రవి ఉంటే వాళ్ళు డాక్టర్స్గా బాగా చలమణి అవుతారు కర్కాటకము వృచ్చిక రాసి ధనుర్ రాశి మేషరాశి అండ్ కుంభరాశి వీటిలో రవి బుద్ధులు ఉంటే జనరల్గా డాక్టర్స్ అవుతారని అంటాం చిన్న పక్క అండి సరే ద్వితీయ భావంలో బుధుశుక్తులు ఉన్నారు బుధుశుక్లు మాట్లా ఎందుకంటే ధనయోగారుకులు కదండి ధనాన్ని ఇచ్చేవాళ్ళు వాళ్ళే కదండి మీ శుక్కుడు కదా మీరు నైత భావస్లో కదా ద్వితీయ భావంలో ఉన్నాడు వాహన యోగం ఉంటుంది పైగా సు బుధసుకులు ఉన్నారు కాబట్టి ధనం ఇంకొక విషయం చెప్తాం బుధసుల గురించి చాలా చెప్తాం గురుదృష్టి రవి బుద్ధులకు ఉంది కాబట్టి ఆయిటర్స్గా బాగా డెవలప్ అవుతారండి సైంటిస్టులు గాను ఆర్ట్ అంటే ఆయిటర్స్గా బాగా అంటే స్టార్టర్ అకౌంటెన్సీ కాస్ట్ అకౌంటెన్సీ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటాం సరే వాళ్ళకి స్టాట్యుటరీ ఆడిటర్స్ గవర్నమెంట్ ఆడిటర్స్ అంటాం కదా వాళ్ళకు కూడా అభ్యన ఫలితాలు ఉంటాయి డాక్టర్స్కి ఆడిటర్స్కి మంచి ఫలితాలు ఉంటాయి ఆ తర్వాత శాస్త్రజ్ఞులు సైంటిస్టులు వాళ్ళకు కూడా చాలా బాగుంటుందండి ద్వితీయ భావంలో బుధ చక్రుగారు కానీ సంగీతం బాగా కదా మీరు బాగా పాడు సంగీతంలో బాగా పాడుతుంటారు పాటలు పాడుతూ ఉంటారు మంచి ప్రతిభ ఉంటుందండి మీకు డబ్బులు వచ్చే యోగం ఉంది పాటల ద్వారా మాటల ద్వారా అలాగే మీరు చేసిన ఉపన్యాసాల ద్వారా బాగా డబ్బు సంపాదన ఉంటుంది ముఖవర్చస్ పెరుగుతుంది వస్త్రాలు ఆభరణాలు వాహనాలు విద్య వీటిలో బాగా రాణిస్తారు నా సొంత కవితం కాదు బుధుక్ల గురించి వాళ్ళు భావన ఉన్న ఫలితాలు ఏమి ఇస్తారో దశ కూడా బాగుంది బాగుందంటే మన జాతకంలో బ్రహ్మాండంగా ఉంటుంది అంత అద్భుతమైన ఫలితాలు మనకి భగవంతుడు ఎలా రాసి పెట్టాడో అలా జరుగుతాయి ఖచ్చితంగా మీకు ఉంటుంది పైగా బుధ శుక్రుడు ద్వితీయ భావం అన్నారంటే సినిమా రంగం కళారంగంలో కూడా మీరు బాగా రాణిస్తారు ముఖ్యంగా గోల్డ్ అంటే బంగారము ఆభరణ ఆభరణాలు అనమాట అలాగే వస్త్రాలు ఇవన్నీ వాహనాలు ఇవన్నీ ద్వితీయ భావం పర్ఫెక్ట్గా బాగుంది శుక్రుడు మీకు ఏడో తారీఖు నుంచి మీకు మారిపోతున్నాడు మూడో భవనంలోకి వచ్చేస్తాడు మీరు రాసి చేతిపై శుక్రుడు మూడో భావంలో ఉండి మూడో భావ పద్ధతి అష్టమంలో ఉన్నాడు అంటే ప్రయాణాలు సూచనలు కనిపిస్తున్నాయి మీ చెల్లుళ్ళకి బాగుంటుందండి అంటే తోబుట్టువలకి బాగుండాలి బాగుంటుంది అర్థం ఏంటంటే వాళ్ళ డెవలప్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి మీ జాతి ప్రకారం వాళ్ళు డెవలప్మెంట్స్ ఉండము ప్రయాణాలు చేయడము మీరు ఒకళ్ళనొకరు హెల్ప్ చేసుకోవడము ఎంత బాగుందండి అద్భుతంగా ఉంది కదా పైగా మూ ఏడో తారీఖు తర్వాత నుంచి శుభవార్తలు వింటారు మంచి యోగంగా ఉంటుంది ఈ ఫోర్త్ భావాన్ని గురుడు చూడడము కుజుడు కూడా చూడడం వల్ల చక్కటి విద్య వస్తుందండి మీకు మీ తల్లిగారు అంటే తల్లిగారు ఉంటే తల్లిగారికి ఉంటే ఉంటారు అందరూ చాలా సాధారణంగా అందరికి ఉంటారు తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది ఫోర్త్ భావన కుజుడు చూస్తున్నాడు కాబట్టి రియల్ కుజుడు చూస్తున్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఎందుకంటే కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే వాహనాలు అదే వాహనాలు కానీ గృహాలు కొనుక్కోవడం విషయంలో కానీ భూముల విషయంలో కానీ కొద్దిగా చిన్న ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది ఏదేమైనా శని పంచమస్థానంలో ఉన్నాడు పంచమ స్థానంలో శని రిట్రగేషన్లో ఉన్న ఆయన శని భగవాను పదహారో తారీఖు నుంచి వక్రగతిలో ఐ మీన్ వక్రగతి నుంచి రుజుమార్గంలోకి వచ్చి రుజుమార్గం అని అంటే స్ట్రైట్ ఇంకా రిట్రగ్రేషన్లో ఉండడం అనమాట అంటే మంచి ఫలితాలు కొంత మంచి మంచి ఫలితాలు ఇస్తాడు ఎందుకంటే మీ రాశికి మంచివాడు కాబట్టి సంతానం పుత్రిక సంతానం విషయంలో ఇబ్బంది పెడుతుంటే పుత్రిక సంతానం యోగాన్ని ఇస్తాడు పుత్రుగా సంతానం విషయంలో మీకు ఒకరి ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ఏదైనా ఆరోభావంలో రాహు మంచివాడు కాదా బ్రహ్మాండంగా ఉన్నాడు మంచివాడే ఆరోభావాధిపతి కూడా అష్టమంలో ఉన్నాడు అంటే ఏంటంటే మీకు ప్రతి పనిలోనూ విజయం కలగడము విదేశాలకు వెళ్ళడము ఆరోభవం అంతేకాకుండా మీకు అనారోగ్య సమస్యలు కానీ లేదా రుణాల సమస్యలు కానీ ఏమి ఉండకపో ఉండవు శత్రుభయం చాలా తక్కువ ఉంటుంది కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ముఖ్యంగా లేడీస్ చెప్తానండి బ్యాంకింగ్ రంగంలోను సివిల్ సర్వీసెస్లోను గవర్నమెంట్ గ్రూప్స్ రాస్తూ ఉంటారు వాటిలోను కష్టపడి చదివితే విజయం సాధించేస్తారండి మీరు అంటే మీ జాతకాల ప్రకారం ఉంటుంది అనుకోండి ఉంటుంది బట్ ఏంటంటే రాహు ఆరోభావంలో విజయ పరంపరలు ఇస్తాడు సప్తంభావాన్ని శరీర చూస్తానండి సప్తమాధిపతి అంటే కుజుడు నీచులు ఉన్నాడు అంటే వివాహ శుభకార్యాలు డిలే అయిపోతూ ఉండము మంచి మంచి భార్య అంటే మంచి మంచి మ్యాచెస్ రాకపోవడము మనస్పర్ధలు భార్యాభర్తల విషయంలో రావడము బిజినెస్ పార్ట్నర్స్ కూడా అంత మంచి సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశం లేవు గురుడు భావం అష్టమ భావంలో గురుడు అష్టమాధిపతి భావం అంటే ఇక్కడ ఏమో చెప్పాలంటే గురుడు అష్టమంలో ఉన్నప్పటికీ కూడా ప్రాబ్లం లేదండి ఆరో భావాధిపతి అష్టమంలో ఉంటే మంచి చేస్తాడు కానీ వక్రగతిలో ఉన్నాడు కాబట్టి శుభ ఫలితాలు ఇవ్వడానికి ఒక్క అవకాశం ఉంది తలవంతలంగా వచ్చే ధనయోగాన్ని శత్రు అంటే జనాన్ని శత్రుభయం కాదు కలదే కాకుండా పెద్దల నుంచి ఆస్తిపాస్తులు కానీ తీర్థయాత్ర చేయడం కానీ అయితే మీకు ఏమైనా కొన్ని కొన్ని కేసులు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే వాటి నుంచి బయటపడడం కానీ అష్టంభావం అనారోగ్య సమస్యలు ఉంటే వాటి నుంచి బయటపడడం కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు చెప్పేది ఇంపార్టెంట్ అండి భాగ్య రాజ్య లాభస్థానాలు ఎవరికైనా ఏ రాశికైనా ఇంపార్టెంట్ ఈ మూడు భావాలే మిగతా భావాలు అంతా అద్భుతంగా లేకపోయినా తొమ్మిది పది పదకొండు భావాలు బాగుంటే ఈ నెల మొత్తం చూసుకోక తొమ్మిదో భావాధిపతి ఎక్క ఉన్నాడు భాగ్యాధిపతి భావంలో శుక్రుడితో కలిసి నైన్త్ హౌస్ లాడ్ తొమ్మిది సారీ సారీ భాగ్యాధి భాగ్యాధిపతి భాగ్యాధిపతి బుధుడు బుధుడితో లగ్నాధిపతితో కలిసి ఉన్నాడు సో అద్భుతం భాగ్య లాభాధిపతి కలిసి ద్వితీయంలో ఉన్నారు అంటే మీరు చేస్తుండే వ్యాపారాలు హండ్రెడ్ పర్సెంట్ పర్సెంటేజ్ చెప్పకూడదు బాగా డెవలప్ అవుతాయండి బ్యాంకింగ్ రంగంలో ఉన్న విద్యా సంస్థల్లో ఉన్న లేకపోతే మీకు సినిమా రంగంలో ఉన్న టెలివిజన్ రంగంలో ఉన్న ధనయోగం ఉంటుంది పైగా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి విద్య రీత్యా వెళ్తారు వ్యాపారాలు ఇచ్చి వెళ్తారు ధనానికి ప్రాబ్లం ఫేస్ చేయరు అను దానికి సంబంధించి దానికి సంబంధించిన ధనం మీకు వచ్చింది డబ్బులు వస్తాయి ప్రాబ్లమ్స్ ఉండవు అలాగే విద్య బాగా రాని విద్య రీత్యా బాగా రాణించడము అద్భుతంగా భాగ్యస్థానం బాగుందండి తీర్థయాత్రలు చేస్తారు పుణ్యనదులు స్థానాలు పుణ్య పుష్కరాలు పుణ్యనదిలో పుష్కరాలు కాదండి పుణ్యనదుల స్థానాలు గంగానది స్థానాలు కాశీ వంటి క్షేత్ర దర్శనాలు కాశీ మా వస్త మనకి శివుడు వస్తున్నాడు కదా కార్తీక మాసం కాశీ వంటి దర్శనాలు బ్రహ్మాండంగా ఉంటాయి సరే ఇవన్నీ పక్క పెడితే పన్నెండు భావంలో కేతు ఉండడం వలన గురుదృష్టి కూడా కేతుకు ఉందండి అంటే జనరల్గా ఏంటంటే సన్మానాలు జరగడము ప్రయాణాలు విదేశీ ప్రయా ప్రయాణాలు జరగడము ఎక్స్పెన్సివ్గా ఉండడము గురు దృష్టి కూడా కేతుకు ఉండడం వలన మంచి మంచి ఫలితాలు ఉంటాయండి మీకు జనరల్గా కేతు మోక్షకారు కూడా అంటాడు కానీ అది మామూలు మెయిన్ జాతకాలో ఉంటుంది అంత అందరికీ కాదు పన్నెండు భవన్లో ఉన్న కేతువుకి గురుదృష్ణ వలన ఆధ్యాత్మిక చింత బాగా ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏదైనా తులారాశి వాళ్ళకి ఒక్క రవి భావ రవి కుజుడు అంటే ల పదకొండవ భావా సప్తమాధిపతి ఈ కాంబినేషన్ వలన మీకు కుజుడు యొక్క పూజలు చేసుకోవడం వలన సూర్య భగవాన్ ఆరాధన చేయడం వలన అలాగే ఇప్పుడు మన అంతా కార్తీక మాసం కదండి మీకు మనకి కార్తీక మాసం కార్తీక పౌర్ణమి చులుక ద్వాదశి అంటే ఏకాదశి ద్వాదశి వస్తుంది కదా అది అద్భుతమైన ఫలితాలు ఉంటాయి సో మనం ఇలా పూజలు చేసుకోవడం వలన అభిషేకాలు చేసుకోవడం వలన కాశీ వంటి క్షేత్ర దర్శనాలు చేసుకోవడం వలన తులారాశి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు భార్యాభర్త విషయంలోనూ అటువంటి చిల్డ్రన్ విషయంలోనూ ఏ మత ప్రాబ్లమ్స్ ఉండో ప్రాబ్లమ్స్ ఉండవు సో ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా మీకు అన్ని రంగాల్లోనూ కలిసి రావాలని ఆ శివుడి యొక్క ఆశీస్సులు మీకు నిండుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను